హాయ్ హలో వెల్కమ్ టు లైఫ్ అండ్ స్టైల్. ఎప్పట్లానే ఈరోజు కూడా సరికొత్త హంగులతో ముస్తాబైంది మన లైఫ్ అండ్ స్టైల్. ఇక ఆలస్యం చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. మరి 2 రోజుల్లో వాలంటైన్స్ డే. ఎంత అందమైన కాస్ట్లీ గుస్తున్నా ఆ రోజున గులాబీకి ఉండే ప్రత్యేకత వేరు. బొకే షాప్స్ కూడా వాలంటైన్స్ డే స్పెషల్ ఆర్డర్స్తో చాలా బిజీగా ఉంటున్నాయి. ఇప్పుడు రోజెస్పై ఈ స్పెషల్ స్టోరీ చూసేయండి. వాలంటైన్స్ డే వచ్చిందంటే చాలు, ప్రేమికుడి హృదయాన్ని తీసుకెళ్లి ప్రేయసి చేతుల్లో భద్రంగా పెట్టే బాధ్యత తనదే అంటుంది. చెలి చెక్కిళ్లలోని అరుణిమను నిలువెల్లాపరుచుకున్న ఆ పుష్పం ప్రేమికులకు ప్రత్యేకం. అందుకే ప్రేమకు చిహ్నంగా నిలిచిపోయింది, చరిత్ర పుటల్లోకెక్కింది. రోజ్ డే పేరిట తనకంటూ వాలంటైన్ వీక్లో తొలి రోజును తన పేర క్యాలెండర్లో పదిలపరుచుకుంది. తెలుపు, పసుపు, గులాబీ, నారింజ ఇలా రంగురంగుల గులాబీలు ఎన్నున్నా ఎర్ర గులాబీకి ఉండే హోదానే వేరు. ఈ పుష్పరాజం కొన్ని శతాబ్దాలుగా ప్రేమికుల ప్రియనిస్తంగా వెలుగుతోంది. నిజానికి ఎర్ర గులాబీకి ప్రేమ గుబాళింపు అద్దిన ఘనత అందాల రాశి క్లియోపాత్రాదే అంటారు చరిత్రకారులు. ఆంటోనీ మీద మనసు పడిన క్లియోపాత్ర అతన్ని చేరుకోవడం కోసం ఎర్ర గులాబీలతో ఓ కార్పెట్ను తయారు చేయించిందట. దానిలో తనను చుట్టి ఆంటోనీ దగ్గరకు తీసుకెళ్లమని చెలికత్తెలతో చెప్పింది. వాళ్లు కార్పెట్ను తీసుకెళ్లి ఆంటోనీ ముందు పరిచినప్పుడు ఎర్ర గులాబీల మధ్య నుంచి ఆంటోనీ పాదాల వద్దకు చేరుతుంది క్లియోపాత్ర. గులాబీలతో పోటీ పడే ఆమె కోమలత్వాన్ని, ముగ్ధ మనోహర రూపాన్ని చూసి మైమర్చిపోయిన ఆంటోనీ ఆమెకు తన హృదయంలో శాశ్వత స్థానాన్ని కల్పించాడు. నాటి నుంచి ప్రేమతోనూ ప్రేమికులతోనూ ఎర్ర గులాబీకి ముడిపడిందని చెప్తారు. నేటికి ప్రేమికుల చేతుల్లో ప్రేమకు గుర్తుగా ఇవి కనిపిస్తూ ఉండడమే అందుకు సాక్ష్యం. తన మనసులోని ప్రేమను వ్యక్తపరిచేందుకు సిద్ధమైన ప్రతి ఒక్కరూ మొదట వెతికేది ఎర్ర గులాబీ కోసమే. ఇంత ప్రాముఖ్యత ఉంది కనుకే రోజ్ డే అంటూ ఓ రోజును ఏర్పరిచారు. ప్రతి ఏటా ఫిబ్రవరి 7న రోజ్ డే జరుపుకుంటున్నారు. ఈ రోజు నుంచి ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు ముగిసే వరకు సిటీలోని ఎర్ర గులాబీలపై లక్షల్లో వ్యాపారం జరుగుతుందంటే రెడ్ రోజెస్కు ప్రేమికులు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. వాలంటైన్స్ డేకు కొన్ని రోజుల ముందుగానే
ప్రతిరోజు గులాబీలతో పలకరించడం వంటి రోజ్ హాబీస్ ఉన్న సిటీ యువత ప్రేయసి కోసం రోజుకో రోజాని పంపుతున్నారు. విడిపూలైతేనే, గుత్తుల రూపంలో అయితేనే ఎర్ర గులాబీలు ప్రేమికుల చేతుల్లో ఒదిగిపోయి వారు ప్రేమించిన వాళ్ల చేతుల్లోకి శరవేగంగా చేరిపోతున్నాయి. యుగాలు గడిచినా, తరాలు మారినా తాము లేకపోతే ప్రేమ లేదని, ప్రేమికుల రోజే లేదని గర్వంగా చాటుతున్నాయి. ఎన్ని రకాల గులాబీలున్నా ఎర్ర గులాబీ ప్రత్యేకతే వేరు. బెంగళూర్, పూణే ప్రాంతాల నుంచి తీసుకొస్తామని, వ్యాలంటైన్స్ డే దగ్గర పడుతుందంటే ఈ ఫ్లవర్స్ అమ్మకాలు బాగా పెరుగుతాయని, ఆర్డర్స్ కూడా కొన్ని రోజుల ముందు నుండే వస్తాయని షాప్ యజమానులు చెప్తున్నారు. హలో, నా పేరు విజయ్ కుమార్. ఇక్కడ నార్మల్ డేలో రోజెస్ 10 రూపీస్ ఈచ్ ఉంటుంది. వ్యాలంటైన్ రోజు స్పెషల్గా లవర్స్ వచ్చి ఎక్కువ కొనుకెళ్తుంటారు. ఆ రోజు 20 రూపీస్ ఈచ్ ఉంటుంది. మినిమమ్ 350 నుంచి స్టార్ట్ ఉంటుంది. వాళ్ళు రేంజ్ బట్టి ఇంకా చేసుకొని ఇచ్చేస్తారు. నార్మల్ డేలో చెప్పాను కదా మనం 350 ఉంటుంది. వ్యాలంటైన్ రోజు జర కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఒక ఈచ్ బొకే వచ్చేసి 500 బాగుంటుంది. నార్మల్ డేస్లో రేట్ తక్కువ అయిపోతుంది. పుష్పాలకు రాణి గులాబీ, ప్రేమకు చిహ్నం గులాబీ. సో ఎర్ర గులాబీతో ప్రేమికుల రోజు తమదైన శైలిలో తమ హృదయ స్పందనను తెలియజేస్తారు. వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికులకు స్పెషల్ డే అని, ప్రతి సంవత్సరం ఈ రోజున తాము ప్రత్యేకంగా జరుపుకుంటామని, ఒకరికొకరు ఈ రెడ్ రోజ్ను ప్రేమకు చిహ్నంగా ఇచ్చుకుంటామని నగరంలోని యువత చెప్తున్నారు. మై నేమ్ ఇస్ ఆచిల్ ఆర్ జస్ట్ టేకింగ్ ఫ్లవర్స్ ఫర్ మై హస్బెండ్ బికాస్ లక్కీలీ వీ షేర్ ది యానివర్సరీ అండ్ వ్యాలంటైన్ డే ది సేమ్ అండ్ రెడ్ రోజెస్ యాజ్ ఇట్ ఈస్ అ సింబాలిక్ ఫర్ లవ్ సో జస్ట్ స్ప్రెడింగ్ సమ్ లవ్ టు మై హస్బెండ్. వ్యాలంటైన్స్ డే వచ్చిందంటే చాలు, ఈ ఎర్ర గులాబీలు ప్రేమను మోసుకెళ్లే పల్లకీగా మారతాయి. ఇరు హృదయాల మధ్య రాయబారం నడుపుతాయి. ప్రియుడు తన ప్రియురాలికి ఎర్ర గులాబీని అందిస్తూ తన ప్రేమను వ్యక్తపరుస్తాడు. అందుకే ప్రేమ సామ్రాజ్యంలో ఈ ఎర్ర గులాబీకి సుస్థిరమైన స్థానం ఉంది. విడజని సొమ్మయ్యతో లక్ష్మి 99 TV. ప్రోగ్రామ్ మళ్ళీ చూడాలనుకుంటే YouTube/99 TV తెలుగులో చూసేయండి.